హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు మనము మన ఛానల్లో పావు బాజీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మన ఛానల్లో చూసేద్దాము. చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం ప్రెషర్ కుక్కర్లో చేసేస్తున్నాము. దీనికోసం ముందుగా నేను ఉల్లిపాయలు, ఆలు, తర్వాత పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం ఒక హాఫ్ వరకు క్యారెట్, రెండు టొమాటోలు, తర్వాత నానపెట్టి పెట్టుకున్న బఠానీ, ఆ తర్వాత క్యాలీఫ్లవర్ నేను వేడి నీళ్ళలో ఇలా వేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము కుక్కర్ తీసుకొని అందులో కాస్త బటర్ వేసుకోవాలి. బటర్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ఇంత కొంచెం మెల్ట్ అయిపోయిన తర్వాత బటర్ అంతా అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసేస్తున్నాను. ఆనియన్ కొద్దిగా మగ్గిపోవాలండి. ఆనియన్ మగ్గిన తర్వాత మనం అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1 స్పూన్ వరకు తీసుకుంటే సరిపోతుంది. సో ఇలా వేసుకున్న తర్వాత అది కూడా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఒక 1 మినిట్ పెడితే సరిపోతుంది. సో ఇలా బాగా మిక్స్ చేసుకొని మనం పెట్టుకోవాలి. సో ఇదంతా మనం ఏంటంటే ప్రెషర్ కుక్కర్లో వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకు త్వరగా ఒక 1/2 అవర్లో మన రెసిపీ రెడీగా ఉంటుందన్నమాట. తర్వాత కట్ చేసి పెట్టుకున్న మిగతావన్నీ ఆలు, క్యారెట్, తర్వాత టొమాటో కూడా వేసేసుకుంటున్నాను. ఒకవేళ మీకు అడుగు పడుతున్నట్టు అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం క్యాలీఫ్లవర్ని నేను వేడి నీళ్ళల్లో పెట్టి తీసానన్నమాట. అందులో ఏమన్నా పురుగు అలా చిన్న చిన్నవి ఉంటాయి కదా, మనకు డస్ట్ పార్టికల్స్, అవన్నీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, లేదా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత నానపెట్టి పెట్టుకున్న, ఒక 1 అవర్ ముందే నానపెట్టి పెట్టుకున్న బఠానీ కూడా వేసేసాను. బఠానీ ఏంటంటే 1 అవర్ ముందు నానపెట్టుకున్నాను అంటే వేడి నీళ్ళల్లో నానపెట్టుకున్నాను అనమాట నేను. అవి త్వరగా నానిపోతాయని చెప్పేసి, అండ్ కుక్కర్లో వేయడం వల్ల త్వరగా మనకు ఉడికిపోతాయి కూడా. సో ఒకవేళ మీరు ఈ రెసిపీ ప్రెషర్ కుక్కర్లో కాకుండా నార్మల్గా చేస్తే అన్నీ ఉడకపెట్టినవి తీసుకోవాలి. ఆ తర్వాత నేను పసుపు, కారము, తర్వాత సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఆ తర్వాత పావు బాజీ మసాలా, ఇది కంపల్సరీ. మనము పావు బాజీ మసాలా బయట స్టోర్స్లో దొరుకుతుంది. ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. సేమ్ మనం బయట మనం రెస్టారెంట్లో కానీ బయట స్ట్రీట్ ఫుడ్స్లో ఇలా తింటూ ఉంటాం కదా, బయట హోటల్స్లో అలానే ఉంటుంది. సో లాస్ట్లో మనం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇది 5 to 6 విజిల్స్ వచ్చే వరకు మనము పెట్టుకోవాలి. ఒకవేళ కుక్కర్లో పెట్టుకోకపోతే, మీకు కుక్కర్లో ఇష్టం లేకపోతే ఉడికించి పెట్టుకోవాలి. అన్ని కూరగాయలను ఉడికించి పెట్టిన తర్వాత మనం ఒకసారి యాడ్ చేసుకొని మసాలాలన్నీ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చివరిలో నేను బటర్ వేసి కుక్కర్లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత 5 to 6 విజిల్స్ పెట్టుకున్న తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత స్మాష్ చేసుకొని ఇలా సర్వ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా, లెమన్ అండ్ ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకోవాలి. బ్రెడ్ ఏంటంటే, బ్రెడ్ పావు బాజీ బ్రెడ్ బయట దొరుకుతుంది కదా, అది మనం పాన్ మీద కొద్దిగా బటర్ వేసుకొని అవి కూడా ఫ్రై చేసి పెట్టుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పావు బాజీ రెడీ అయిపోతుంది. అచ్చం బయట తినే పావు బాజీ స్టైల్లోనే ఉంటుంది, మనకు అదే టేస్ట్ వస్తుందన్నమాట. ఇలా నిమ్మకాయ, ఆనియన్స్, బటర్ వేసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. లాస్ట్లో చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్. ఇది ప్రెషర్ కుక్కర్లో ఇస్తే ఇంకా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మా ట్రెడిషనల్ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే